రంగులు మారే హారం అనేక వేల సంవత్సరాల క్రితం ఒక అడవిలో కాళాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు వాడు నరభక్షకుడు ఒక పర్యాయం వాడికి ఒక మునీశ్వరుడు దొరికాడు ఆ మునీశ్వరుడు వాడితో ఓరి నన్ను తినడం వల్ల నీ ఆకలి తీరదు నా తపశ్శక్తితో నిన్ను చంపగలను కూడా అందువల్ల నేను మళ్ళీ వంద ఏళ్ళు తపస్సు చేయవలసి ఉంటుంది కిందటి జన్మలో ఎంతో పాపం చేసుకుని ఈ రాక్షస జన్మ ఎత్తావు నన్ను వదిలిపెట్టావంటే నీకు పుణ్యం కూడా వస్తుంది అన్నాడు కాళాసురుడు కాసేపు ఆలోచించి ఈ రాక్షస జన్మ పోవడానికి ఏం చెయ్యాలో చెప్పండి అని అడిగాడు మునీశ్వరుడు తనలో ఇలా ఆలోచించాడు వీడు రాక్షస జన్మ ఎత్తాడు మనుషులను తినడం మానమంటే మానడు అయితే ఈ కలిలో నిజమైన పుణ్యాత్ములు దాదాపు లేరనే చెప్పాలి అందుచేత పుణ్యాత్ములను మాత్రమే తినాలంటే వీడు తప్పనిసరిగా నరభక్షణ మానవలసి వస్తుంది ఇలా అనుకుని ముని రాక్షసుడితో నువ్వు మనుషులను తినడంలో విచక్షణ చూపడం లేదు మనుషులలో పుణ్యాత్ములు ఉంటారు పాపాత్ములు ఉంటారు కుల్లిన ఆహారం తినడం వల్ల వంటికి ఎలా చెరుపో పాపాత్ములను తినడం అలాగే చెరుపు వాళ్ళ పాపం నీలో చేరిపోతుంది అందుచేత నువ్వు పుణ్యాత్ములను మాత్రమే తింటూ పుణ్యం నీలో చేర్చుకో ఎవరు పుణ్యాత్ములో ఎవరు పాపాత్ములో తెలియాలంటే నేను ఒక హారం ఇస్తాను దాన్ని మెడలో వేసుకుని నువ్వు మనిషిని తాకినప్పుడు వాడు పుణ్యాత్ముడైతే హారం పచ్చగా మారుతుంది పాపాత్ముడైతే ఎర్రగా మారుతుంది అని చెప్పి తన మెడ నుంచి ఒక తెల్లని పూసలు గల హారం తీసి రాక్షసుడికి ఇచ్చాడు రాక్షసుడు దాన్ని తన మెడలో వేసుకుని మునిని పట్టుకుని నువ్వు పుణ్యాత్ముడివే కదా ఇప్పుడు నిన్ను తింటాను అన్నాడు అయితే వాడు మునిని తాకగానే హారం పచ్చగా మారడానికి బదులు ఎర్రగా మారింది వాడు మునిని వదిలిపెట్టాడు నేను రాక్షసుడికి ఇచ్చిన సలహాతో నా పుణ్యమంతా పోయి పాపం చుట్టుకున్నట్టున్నది పొరపాటు చేసినట్టున్నాను అనుకుంటూ ముని తన ఆశ్రమానికి వెళ్ళాడు తరువాత ఆయన తన మనస్సును దేని మీద కేంద్రీకరించలేకపోయాడు ఎన్నో ఏళ్ళు తాను చేసిన తపస్సు వ్యర్థమైపోయింది ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకుందామని ఆ ముని మరొక అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న తన గురువు వద్దకు వెళ్ళాడు నీ అనుమానం తీర్చగలవాడు ఒక్కడే ఉన్నాడు అతని పేరు చిరంజీవి ప్రస్తుతం విష్ణుపురంలో ఉంటున్నాడు అతని వద్దకు వెళ్ళు అన్నాడు గురువు ముని విష్ణుపురం వెళ్ళి చిరంజీవిని చూశాడు చిరంజీవి సామాన్య మానవుడిలా జీవిస్తున్నాడు అలాంటివాడు తనకు తోడ్పడతాడన్న నమ్మకం లేకపోయినా ఎంతో జ్ఞాని అయినా తన గురువు చెప్పాడు కనుక ముని తన గొడవ అంతా చిరంజీవికి చెప్పాడు చిరంజీవి అంతా విని మీరు తపస్సు చేసి పుణ్యం పెంచుకున్నారేమో గాని తెలివి పెంచుకున్నట్టు లేదు మిమ్మల్ని తినబోయిన ఆ రాక్షసుడు ఎంత దుర్మార్గుడో చూశారు కదా లోకంలో ఉన్నది కొద్దిమంది పుణ్యాత్ములే అయినప్పుడు ఆ కొద్దిమందిని వాడు తినేస్తే లోకం పాపాత్ములతో నిండిపోదా లోకాన్ని కాపాడడానికి కొద్దిమంది పుణ్యాత్ములే చాలు ఒక్క సూర్యుడు ప్రపంచానికంతకు జీవం ఇస్తున్నాడు కదా అన్నాడు అయితే నా వల్ల పెద్ద పొరపాటే జరిగిపోయిందన్నమాట అన్నాడు ముని అందుకు మీరేమీ బాధపడకండి రాక్షసుడి వద్దకు వెళ్ళి మీరు పొరపాటు చెప్పినట్టు చెప్పండి అన్నాడు చిరంజీవి వాడు నా మాట నమ్ముతాడా అన్నాడు ముని మీ సలహా తప్పని వాడితో అనవద్దు రంగు విషయంలో పొరపాటు చెప్పినట్టు చెప్పండి ఆత్మరక్షణ కోసం అబద్ధం చెప్పాననండి అన్నాడు చిరంజీవి మునీశ్వరుడు మళ్ళీ రాక్షసుడి వద్దకు వెళ్ళాడు నీ సలహా నా కుంప ఉంచింది మనుషుల్లో పుణ్యాత్ములు ఉన్నట్టు లేరు ఇప్పటి వరకు నాకు ఒక్కడు తగలలేదు అన్నాడు రాక్షసుడు మునితో వాడు తన సలహా పాటిస్తున్నందుకు ముని సంతోషించి మనుషుల్లో పాపాత్ముల కన్నా పుణ్యాత్ములే ఎక్కువ మనిషి జన్మ ఉత్తమోత్తమైనది కదా నన్ను రక్షించుకోవడం కోసం నీకు రంగు విషయంలో అబద్ధం చెప్పాను నిజానికి పుణ్యాత్ములను తాకితే హారం ఎర్రగా మారుతుంది ఈ విషయం చెబుతామనే వచ్చాను అన్నాడు ఈ మాట నిజమేనా అంటూ రాక్షసుడు కోపంగా మునిని పట్టుకున్నాడు వాడు తనను తాకగానే హారం ఎరుపు రంగుకు మారుతుందని వాడు తనను తినేస్తాడని మునికి తెలుసు అయినా పొరపాటును సరిదిద్దుకునేటందుకు తన ప్రాణాలు పోయినా ఫర్వాలేదని ఆయన అనుకున్నాడు అయితే ఆయన ఊహించని విధంగా హారం పచ్చరంగుకు మారింది ఇదేమిటి అన్నాడు రాక్షసుడు ఆశ్చర్యంగా నిన్ను పుణ్యాత్ముల మీదికి పంపుతున్నాను కదా ఆ పాపం నాకు చుట్టుకున్నది అన్నాడు ముని అయితే అసలు కారణం మునికి తెలిసింది తన ప్రాణాలకు తెగించి ఒక మంచి పని చేయాలనుకునేసరికి తన పాపమంతా పోయింది ఒక్క చెడ్డ పని విలువ కూడా చెయ్యని తపస్సు నిరుపయోగమని ఆయనకు తోచింది చిరంజీవి వద్దకు వెళ్ళి మంచి పనులు చేస్తూ కాలం వెళ్ళబుచ్చాలని ఆయన అనుకున్నాడు చిరంజీవి ఆయనతో తపస్సు వల్ల చేసేవాడికి మాత్రమే లాభం మంచి పని చేయడం వల్ల అనేక మంది లాభం పొందుతారు అని చెప్పాడు కథ సమాప్తం